ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డులో గల మాల సంక్షేమ సంఘం భవనంలో ఆ సంఘం ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. అధ్యక్షులుగా అల్లూరి భూమన, కొప్పుల రమేష్, ప్రధాన కార్యదర్శిగా అయిండ్ల శశికాంత్, బబ్బిలి సుధాకర్, కోశాధికారిగా సిరిగిరి సాయిబాబా, గంపల ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా అర్షద్ దేవదాస్, ఏర సుధీర్, సంయుక్త కార్యదర్శిగా డొంగరి దయానంద్, ముల్కల రాజేశ్వర్ పోటీ పడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ఎన్నికల ప్రక్రియ సాగింది. మాల సంక్షేమ సంఘం సభ్యులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాలల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తిచ్చారు. అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో కొప్పుల రమేష్ అధ్యక్షులుగా విజయం సాధించారు. ఓడిపోయిన వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. నేను ఒక్కొని చేసిన, నేను అది చేసిన, ఇది చేసిన అని ఈరోజు ఎన్నికలలో నిరూపితమైంది. ఈ విజయం అనేది ప్రతి మాల మా జిల్లాలో ఉన్నటువంటి మాల కులానికి, మాల జాతికి చెందింది, అంకితం చేస్తున్నాం. అదేవిధంగా ఈ విజయాన్ని అంతటికి కారణం మా ఉన్నటువంటి మొత్తం మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కార్యదర్శులు, మండల ప్రధాన కార్యదర్శులు, ప్రతి కార్యకర్త కూడా, సీనియర్ నాయకులు, ప్రధానంగా గతంలో పనిచేసినటువంటి అధ్యక్షులు దేవన్న గారు, ప్రహ్లాద్ గారు, మా భగవన్ లన్న గారు, మా టీంలో ఉన్నటువంటి మన మల్లన్న గారు, మన రమేష్ అన్న గారు, మన మావాల ఎక్స్ జెడ్పీసీడీ మా సోదరుడు రాజేశ్వర్ గారు, మిగతా ఇంకెవరైనా పేర్లు మిస్ అయితే పోతూ మా మండల అధ్యక్షులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, రాజుగారికి, ఎలక రాజుగారికి, కిరణ్ మా కిరణ్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరున ఉట్నూరుకు చెందినటువంటి అధ్యక్ష, ప్రధాన కార్య, సీనియర్ నాయకులందరికీ కూడా నేను చేతులు ఇస్తి వాళ్ళందరికీ కూడా మా జాతి తరపు నుండి నేను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా జై భీములు తెలుపుతూ అందరు కూడా